అన్న మీకు దే ఆర్ నాట్ టార్గెటింగ్, దే ఆర్ టార్గెటింగ్ మీ అండ్ ప్రశాంత్. అదేరా, నన్ను టార్గెట్ చేస్తే నేను వదలను కదా, కొట్టేస్తా కదా. నిన్ను టార్గెట్ చేసిన యువర్ ఫైటింగ్, యువర్ స్పిరిట్ ఈస్ డిఫరెంట్. దట్ బాయ్ ఫీలింగ్ సో సాడ్ లాస్ట్ 3 weeks ఐఎమ్ వాచింగ్ హిమ్. ప్రశాంత్ ప్రశాంత్ అన్న హ్యాస్ అ వెరీ బ్యాడ్ బిహేవియర్ అన్న. బయట చేస్తే పీపుల్ విల్ కొట్ విల్ బిట్ హిమ్ లైక్ ఎనీథింగ్ అన్న. ఇండస్ట్రీ పీపుల్ అయి ఉండి బయట చూస్తే ఏమనుకుంటారు మనల్ని అనే జ్ఞానం. ఇప్పుడు నేను కూడా నాగ్ సార్ ముందు నేను అడుగుతా, ఇది బిహేవియర్ ఏంటి నాగ్ సార్, అది నామినేషన్లో ఇది 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 టచింగ్, ఎందుకు ప్రొవోక్? అది లాస్ట్ టైం ఆల్సో ఐ డెంట్ సే అన్న, అది గ్లాస్ బ్రేకింగ్ కదా, అది నాకు ట్రిగర్ చేసావు అది త్రో చేసి. అది ఈలోపు ఏదో ఒక విన్యాసం చేస్తాడు, అనుమానమే లేదు. కానీ ఈసారి కష్టం ఊరుకోను, ఖచ్చితంగా అడుగుతా బాబు గారిని. ఇది తప్పు, కప్పు ప్రైజ్ మనీలు నాట్ ఇంపార్టెంట్, ఎవ్రీబడి హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకే ఆయన చెప్పేటప్పుడు కూడా క్యాండీస్ లెక్కేసి చెప్పండి అన్న. అందుకే నీకు అడిగాను, నువ్వు 2 క్యాండీస్ అనే వరకు 2 వీటికని వేక్కుని అని, లేకపోతే చాక్లెట్ అవి పడుతుంది మొత్తం. అవి కూడా కలర్ క్యాండీస్ వస్తాయి, సేమ్ ఇట్లానే ఉంటాయి. నాకు తెలియదు, అందుకే నీకు మళ్ళీ అడిగిన, అడిగితే నన్ను క్యాండీస్ అవి ఇట్లా అనే వరకు అవే ఎరు. నాకు తెలియదు క్యాండీ చాక్లెట్లు అంటే మంచిగా అర్థం అయ్యాయి, క్యాండీస్ అంటే నాకు అర్థం కాలేదు. వీటిలో వీటిలో క్యాండీస్ క్లారిటీ అయినా నువ్వు సంచాలకు కదా అన్న, నిన్ను అడిగిన నాకు అర్థం కాక. అందుకే నేను మొత్తం ఏర్పడి అవి ఇట్లా క్యాండీసే అన్నాను. అవి ఇట్లా ఎరుకోరు అంటే నేను అవి ఇట్లా క్యాండీసే అన్నాడు కదా అని ఏరినా.